మీ బిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా శరలవాపు వ్యాధి కావచ్చు అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం వెంకటేశ్వర స్వామి పూజా విధానాల సిరీస్లో భాగంగా వెంకటేశ్వర స్వామిని గోవింద నామ పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలో మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ మనకి వెంకటేశ్వమి పూజా విధానాల గురించి చాలా నచ్చుతున్నాయి నచ్చుతున్నాయమ్మా ఎందుకంటే పూజలు అన్ని రకాల స్వాములకి చేసుకుంటారు ఎవరికి ఇష్టదైవం కావచ్చు కులదైవం కావచ్చు చేస్తుంటారు కానీ ఈ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కావడంతో అందరికీ మీరు చెప్పే పూజా విధానాలు చాలామందికి ఫలితాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారమ్మ మరి గోవింద నామ పూజా విధానం అని చెప్పి చెప్పారు అది ఏ విధంగా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అంటే ఏమన్నా సమస్యలు ఉన్నవాళ్ళ లేకపోతే జనరల్గానా ఆ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మరి అందులో ఉండే నియమాలు నిష్టలు ఇవన్నీ కూడా తెలియజేస్తారు తప్పకుండా సుమన్ టీవీ వీక్షకులకు ఆ శేష నమస్కారం అండి కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవిందనామ పూజ వెంకటేశ్వర వైభవం మనం ఎన్నో రకాల పూజా విధానాలు చెప్పుకున్నాం చాలామంది మంచి ఫలితాలు పొందారు మనకు కూడా తెలుస్తోంది ఆ విషయం అందువల్ల అందులో భాగంగానే ఆయన పిలిస్తే పలికే స్వామి కాబట్టి పిలుపు పిలుపుకి ఆయన మనకి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ దగ్గర దగ్గరగా వచ్చేసే అడుగడుగు దండాల వాడు కదా అందుకని ఈ పూజ కూడా అనుభవైక వేద్యంగా అనుభవించవలసిందే తప్ప దీని ఫలితం మనం చెప్పడానికి తక్కువే ఏం చెప్పినా తక్కువే అది చేసే వాళ్ళకి మీరు కాదు తెలుస్తుంది మీరు అంటే అంత అంత తొందరగా పలుకుతాడు ఈ పూజ ద్వారా అయితే ఎవరు చేసుకోవాలి అంటే ఏ ఏ సమస్యకి చేసుకోవాలి ఏ సమస్యకి చేసుకోవాలి అంటే ప్రతి విషయంలోనూ ఎటువంటి సమస్యలున్నా వెంకన్న అనేటప్పటికీ ఆర్థిక సమస్యలకే పెద్దపేట శ్రీనివాసుడు కదా శ్రీనివాసుడు కాబట్టి లక్ష్మితో కూడి ఉంటాడు కాబట్టి అలవేలు మంగ సమయత సమేత శ్రీ వెంకటేశ్వర ప్రభువుకే చేసుకోవాలి గోవిందనామ పూజ అని మనకి ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది ఈ పూజ కనుక ఒకసారి చేసుకుంటే ఏ కష్టమైనా సరే చాలా వేగంగా పోతుంది దానికి తోడు ఆర్థిక పరమైనది అయితే చాలా వేగంగా దారులు ఓపెన్ అవుతాయి ఎంత కష్టమైన ఆర్థిక సమస్య అయినా సరే అంటే ఎంత కటువైన సమస్య అయినా సరే సులువవుతుంది ఈజీ అవుతుంది కాబట్టి అవసరమైన వాళ్ళు మన వీక్షకులు ఈ విధానాన్ని కూడా పాటించి లాభపడాలని నా ఉద్దేశం దీనికి ఏం చేయాలంటే శనివారం రొటీన్గా మనం చేసుకునే కార్యక్రమాలన్నీ చేసి ఉదయం పూజ మాత్రం ఏడు గంటల నుంచి పది లోపు చేసుకోవాలి పొద్దుట మొదటి ప్రహారం చేసుకోవాలి చేసుకుని ఏడు గంటల్లో ఎందుకున్నాను అని అంటే మరీ ప్రాతకాలం అయితే ఇప్పుడు నేను చెప్పే విధానాల్లో నిద్ర లేవడమే చాలామందికి అలవాటు తప్పిపోయింది ఎందుకంటే శని ఆదివారాలు వచ్చేటప్పటికి ఏదో ఒక రెస్ట్ మూడ్లో ఉంటుంది మైండ్ అలా మైండ్ని అలా అంటే అలా అయిపోతున్నాయి రోజులు ఏ రోజుకి ఆ రోజే ఈ పనులు అయితే శనివారం చేసుకుందాం అని ఒక గంట తర్వాత చేసుకుందాం ఆ రోజు కొంచెం లేటుగా చేసుకుందాం స్నానం ఇలాంటివన్నీ ఉంటాయి శనివారం వచ్చేటప్పటికి అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఉదయం ఏడు గంటలకు పూజ మొదలు పెట్టుకునే రీతిలో చేసుకుంటే అంటే ఆరు గంటలకు స్నానం చేసుకుని ఏడు గంటలకు మొదలు పెడితే తొమ్మిది ఆ ప్రాంతానికల్లా అయిపోతుంది అంటే ఇంకా ముందు కూడా చేసుకోవచ్చా ఎర్లీ అవర్స్ అవసరం లేదు అంటే ఒకవేళ అలవాటు ఉన్నవాళ్ళు అయితే ముందు సుప్రభాత సేవ చేసుకుని అప్పుడు చేసుకోవాలి ఓకే ఐదుకి చేసుకున్నా ఆయన వద్దంట పాపం కాకపోతే మనకే కష్టం నాలుగు గంటలు వేస్తే తప్ప ఐదు పూజ గదిలోకి వెళ్ళాం కదా అంచేత ఆయన ఎప్పుడు కూడా కష్టపడి చేయమని చెప్పడం ఇష్టపడి చేసుకో ఇష్టపడి చేయమంటాడు కరెక్ట్ అందువల్ల ఇష్టపడి చేయమంటాడు ఈ పూజ కూడా అంతే దీనికి మనకు కావలసింది ఏంటి అని అంటే ఆర్థిక బాధలు తొలగడానికి చేసే పూజ కనుక నామాలు ఉంటాయి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఈ పూజ ఎంత చిన్నదో దీనికి పట్టే టైం అంత ఎక్కువ అంటే అరేంజ్మెంట్స్కి టైం పడుతుంది ఏం చేయాలి అని అంటే రెండు రూపాయల బిళ్ళలు కానీ రూపాయి బిళ్ళలు కానీ ఐదు రూపాయల బిళ్ళలు కానీ మన స్తోమతను బట్టి మనం దీనికి చేయవలసినదల్లా ఏంటంటే ముందు రోజుల్లోనే బ్యాంక్ నుంచి ఒక రెండు ప్యాకెట్లు తెచ్చుకుని ఉంచుకోవడం మంచిది ఎక్కడ నుంచైనా ముందు అంటే ఒకసారి మనం పూజకు వాడుకున్నవి అలాగే ఉంచుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఎందుకంటే అవి ఇవాళ పూజ చేసాము రేపు ఖర్చు పెట్టేసాము ఎల్లుండి మళ్ళీ పెట్టకుండా దాచుకుంటాము ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి చాలా మందికి పూజ చేసినవి పక్కనే ఉంచుకుంటూ ఉంటారు అలా ఉంచుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వాడుకుని పూజ చేసుకోవచ్చు దీనికి మాత్రం ఏం చేయాలంటే వాళ్ళు సంపాదించుకున్నది ఎన్ని నామాలైతే ఉన్నాయో నూట ఎనిమిది అనుకుందాం నూట ఎనిమిది కాయిన్స్ ఆ నూట ఎనిమిది కాయిన్స్ ఆ రోజు ఏం చేయాలి అని అంటే లావెండర్ కలిపిన నీటిలో ఈ నాణ్యాలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి అమ్మా రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఏదైనా లేకపోతే ఒక్కొక్కటి ఏదైనా పర్లేదు అంటే రూపాయి నాణేలు అయితే రూపాయి నాణ్యాలు ఎనిమిది రెండు రూపాయల నాణ్యాలు దొరికితే అవి నూటెనిమిది లేదా ఐదు రూపాయల నాణేలే అమ్మా అవి నూట ఎనిమిది ఉండేటట్టు చూసుకోవాలి మేమి వెసులుబాటుని బట్టి అవకాశాన్ని బట్టి చూసుకుని లావెండర్ కలిపిన నీటిలో వీటన్నింటినీ ముందు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసేసుకొని వాటికి మంచి చందనంతో చందనం పచ్చకర్పూరం బాగా రంగరించేసి పేస్ట్ తయారు చేసుకుంటాం కదా స్వామివారికి ఆ పేస్ట్తో దానికి ఒక్కొక్క బొట్టు పెడతారు నూట ఎనిమిది కాయిన్స్కి కూడా బ్రహ్మాండంగా అందుకే టైం పడుతుంది అంటున్నాను ఒక్కొక్క కాయిన్కి బొట్టు పెడతారు లక్ష్మీ రూపులు అవుతాయి అవి చందనం పెడితే లక్ష్మీ రూపం అవుతుంది అది చందనాన్ని బొట్టుగా పెట్టాలి ఆ చందనం పచ్చకర్పూరం కలిపేసి బాగా రంగనించుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఈ ఒక్కొక్క కాయన్కి అది ఒక్కొక్క బొట్టు పెట్టి ఉంచుకుంటారు అవి సిద్ధం అవుతాయి ఇంకా పైన కుంకుమ అవసరం లేదు మరక్కర్లేదు పెట్టేసుకుని ఆ తర్వాత ఆ స్వామివారికి వాళ్ళకి నచ్చినటువంటి చక్కటి సువాసన కలిగిన పూలు ఒకవేళ ఏ పువ్వులు దొరకని వాళ్ళు ఒక నాలుగు తులసి దళాలు పెట్టి స్వామివారికి అలంకరించేసుకొని చక్కగా ఏడు వత్తులతో దీపారాధన చేసుకుని ఏడు అగరత్తులు వెలిగించుకుని ఏడు సంఖ్యలో ఎప్పట్లాగే చేసుకుని గోవింద నామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ ఆయన పాదాల దగ్గర పెట్టుకోవాలి అది నామ పూజ అనమాట శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందా అలాగా భాగవత ప్రియ గోవింద అలాగా ఒక్కొక్కటి అనుకుంటూ దానికి ఒక్కొక్క నాణ్యం పెట్టి ఆ పూజ చేస్తారు ఆయన అసలే నాణ్యాల ప్రియుడు కదా చేస్తారు చేసి మొత్తం అంతా పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఆ స్వామికి కోరిక చెప్పుకొని స్వామి ఇలాంటి కోరిక కోసమని నేను ఈ పూజ చేశాను కాబట్టి ఈ నీకెంతో ఇష్టమైనటువంటి నాణ్యాలని నీకు ఇష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపమైన చందనంతో అలంకరించి సాలంకృత నాణ్యాలతో నీకు పూజ చేశాను ప్రస్తుతానికి నా స్థామత ఇది కాబట్టి నా భక్తి శ్రద్ధల్ని నువ్వు గుర్తించి నన్ను నీకు దగ్గరగా చేర్చుకొని నేను నిన్ను ఎలాగూ గట్టిగా పట్టుకుంటాను పట్టుకుంటాను కాబట్టి నువ్వు తప్ప నాకు లేరు అని మనసులో భావించుకుని కోరిక చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఏడు సంఖ్యలో అరటిపళ్ళు ఏడు సంఖ్యలో ఏలకులు ఏడు సంఖ్యలో ఖర్జూర పళ్ళు ఏడు సంఖ్యలో ఇవి ఈ పటిక బెల్లం ముక్కలు అలాగని చెప్పి క్రిస్టల్స్ అన్ని చిన్న చిన్న దొరుకుతాయి చూడు అవి ఏడు ముక్కలు పెట్టడం కాదు ఒకే మాత్రం సైజు పటిక బెల్లం ముక్కలు ఏడు పెట్టి ఒక గ్లాసుడు పాలు అందులో పంచదార కలిపిన పాలు పటిక బెల్లం అయినా కలపచ్చమ్మా పంచదార కలిపిన పాలు బెల్లం కలపకూడదు మళ్ళీ అది వేరే అయిపోతుంది ఈ పంచదార కలిపిన పాలు ఇవి నివేదన చేస్తారు నివేదన చేసేసి ఆయనకి అన్ని ఏడు సంఖ్యలోనే టెంకాయ మాత్రం ఒకటి ఏడు ఏడు చేస్తే అంటే అది చెప్పబడలేదు ఓ అంటే మళ్ళీ కొందరికి ఇన్ని పెట్టారు కదా అన్ని ఏడు అంటున్నారు కొబ్బరికాయ మాత్రం ఒకటి అంటున్నారు ఏంటి అని అడిగే వాళ్ళు కూడా టెంకాయ ఒకటే కొడతారు ఈ తదిమవన్నీ ఏడు సంఖ్యలో పెట్టుకుంటారు పెట్టుకుని నివేదన చేస్తారు అయితే ఏడు పాత్రల్లో పాలు పెట్టాలా అంటే అవసరం లేదు టెంకాయ నీరు కొట్టగా వచ్చిన నీళ్ళు ఆ తర్వాత ఈ పాలు ఇవి కాక మిగిలినవన్నీ ఏడు సంఖ్య అలాగే కొని పెట్టిన లడ్డూలు ఆయనకి లడ్డూలు అంటే చాలా ప్రీతి కాబట్టి కొన్ని తెచ్చుకోవచ్చు ఆ రోజు మనం వండుకోలేం కాబట్టి వండుకుంటే మరీ మంచి ఇంట్లో అదృష్టవంతులు చాలా సంతోషం మరీ మంచిది వండుకుంటే వండుకోలేని వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు పెట్టుకుని అన్ని ఏడు సంఖ్యలో ఆయనకు ప్రీతి చెందే వస్తువులన్నీ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ఎందుకు అని అంటే ఆ ప్రసాదం వచ్చే వారం దాకా తినడానికి అది చేసుకుని ఆ పూజ అంతా పూర్తి చేసుకొని చక్కగా అన్ని నీ కోరిక నివేదన చేసుకుని ఇవన్నీ నివేదనలు చేసుకుని ఆ రోజు పూర్తయింది ఇలాగ వాళ్ళు వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది ఒక వారంలోనో రెండు వారాల్లోనో మూడు వారాల్లోనో తీరిపోతుంది అది అవునమ్మ మరి తీరేంత వరకు ప్రతి శనివారం చేసుకోవచ్చా ఇట్లా ఏమైనా ఇది ఒకేసారి ఒక్కసారి అది తీరలేదనుకో ఒక ఒక వారమో రెండు వారాలు ఎదురు చూస్తారు ఏ కదలిక లేకపోతే మనం చేసిన పూజలు ఏమైనా లోపం ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని మరొకసారి చేసుకోవచ్చు అంటే విశేష అర్చనలు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇది తిరుమలలో ఆర్జిత సేవల లాంటిది అనమాట అది ఆర్జిత సేవలు లాంటిది ఒక్కొక్కసారి చేస్తారు విశేష పూజ కాబట్టి ఒక్కసారి చాలు అమ్మ మరి ఆ ఎనిమిది కాయిన్స్ని భర్తపరుచుకోవటే చక్కగా భద్రపరచుకొని డబ్బుల బీరువాలో ఎక్కడ పెట్టుకుంటామో వాల్యూబుల్స్ పెట్టుకునే చోట ఒక ప్లా ఒక పాలిథీన్ కవర్లో వాటిని జాగ్రత్తగా పెట్టుకుని పెట్టుకోవడం మళ్ళీ ఎప్పుడైనా లక్ష్మీ పూజలు చేసుకున్నప్పుడు అక్షయతృతీయులకు పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇవి తీసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వాడుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారమ్మా గోవింద నామ పూజ అనేది వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా చేసుకోవాలో ఫలితాలు ఏంటి అనేది ధన్యవాదాలు విన్నారు కదండి వెంకటేశ్వర స్వామి పూజా విధానాల సిరీస్లో భాగంగా గోవింద నామాలతోటి ఆ స్వామిని పూజించే విధానం తీరాల్సిన కోరికల గురించి ఎలా మొక్కుకోవాలి ఏంటి ఆ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు కదా చంద్రజమ్మ గారు ఈ వీడియో కూడా మీకు నచ్చితుందని ఆశిస్తూ మళ్ళీ సంస్కృతి కార్యక్రమం కలుసుకుందాం నమస్కారం శ్రీనివాస కటాక్ష సిద్ధి